రాస్తరణ్ అనే పేరు చుట్టూ లాస్ట్ ఒక 30-40 డేస్ గా రచ్చ జరుగుతుంది. ఫస్ట్ 15 డేస్ చాలా ఎఫెక్ట్ అయింది. సీరియస్ టైప్ ఆఫ్ రోల్ చేయాలని కానీ లేదంటే లేదు ఈ క్యారెక్టర్ అయితే కానీ నేను నన్ను నేను సీరియస్ టైప్ ఆఫ్ రోల్ చేశాను సినిమాలో ఎవరు చూడలేదు. సెకండ్ హీరోకి పరిమితం చేయడం కానీ గెస్ట్ రోల్స్ ఎక్కువ మిమ్మల్ని కంపల్సరీ చేయాల్సి వచ్చినాయండి. కెమెరా లేకుండా అడిగితే మాట్లాడుతాం. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అది మూవీ అయి ఉండొచ్చు లేదంటే ఒక పర్సనల్ బాండింగ్ అయి ఉండొచ్చు. డోంట్ బి ఎన్ ఇంట్రోవర్ట్. సెట్ అవుతా అసలు సెట్ అవుతుంది అన్లెస్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇట్ ఉంటుంది. కంప్లీట్ ఓపెన్ అప్ ఆన్సర్ చేయట్లేదని తెలుస్తుంది. కంప్లీట్ ఓపెన్ అప్ బట్టలు అయిపోయినా చెప్పేవాడిని తర్వాత మెంటల్ స్పేస్ వర్క్ లేదు. రెమ్యునరేషన్ గా నిజంగా 3 కోట్లు తీసుకుంటాడు. రాజ్తరణ్ నెప్ప పటేల్తో లివింగ్ రిలేషన్ లో ఉండేవాడు అది నిజమా? రాజ్తరణ్ దగ్గర ఇంతకుముందు ఎక్కువ కుక్కలు ఉండేవి ఇప్పుడు తగ్గిస్తాడు అని చెప్పి అంటారు. నేనే ఇంట్లో బయటకు కుక్కలతో పాటు హాయ్ రాజ్తరణ్. హాయ్, ఐఎమ్ ధీరజ్. వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. రాజ్తరణ్ అనే వ్యక్తి చుట్టూ లేదంటే రాజ్తరణ్ అనే పేరు చుట్టూ ఒక లాస్ట్ ఒక 30-40 డేస్గా ఒక రచ్చ జరుగుతుంది లేదంటే చాలా పనికిమాలిన చర్చలే జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఓకే, బట్ రాజ్తరణ్ అనే వ్యక్తి మైండ్లో ఏం నడుస్తుంది? ఫస్ట్ 15 డేస్ చాలా ఎఫెక్ట్ అయింది. బట్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ హావ్ అ వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ దేర్ విత్ మీ త్రూ అవుట్. అదొకటి చాలా హెల్ప్ అయింది. అండ్ ఆ తర్వాత స్టార్టెడ్ వర్కింగ్ నా పని. అంటే సి ఒకటి ఏంటంటే ఇప్పుడు జరిగిందని చెప్పి మనకు మనం ఉండిపోయి అలా కాకుండా ఐ డిసైడ్ స్టార్ట్ వర్కింగ్ అని చెప్పి బయట. సో నేను నా పని ఏం చేసుకుంటున్నా అంత అవుతుంది. జరిగి జరుగుద్ది ఇప్పుడు. అంటే మనం ఎప్పుడైనా సరే ఎప్పుడు భయపడతాం, మనం తప్పని భయపడతాం, తప్పిలో భయపడం కదా. ఇప్పుడు లోపల కూర్చున్నావు అంటే భయపడుతున్నట్టు, తప్పిలో ఎందుకు భయపడతాం? కరెక్ట్. ఎందుకంటే రాజ్తరణ్కి వరుసపెట్టి ఒక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టినప్పుడు కానీ లేదంటే ఇయర్లీ ఒక 10 మూవీస్ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా రానంత టెన్షన్ ఇది లాస్ట్ స్పాన్ ఆఫ్ 45 డేస్లో వచ్చేసింది. అది ఎంతవరకు అంటే మీకు అది నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీ అయినా ఈ లాస్ట్ స్పాన్లో ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కూడా వేరే వేరే విషయాలని కొన్ని బయటికి తెలియవు, కొన్ని బయటికి తెలుస్తాయి. టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఐ మీన్ నాకు ఐ హ్యావ్ ఎన్ యాంగ్ నాకు యాంగ్జైటీ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో నాకు అంటే చాలా సింపుల్ దానికి నేను టెన్షన్ పడిపోతాను. సో ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్. సో అది నాకు ఎప్పుడు ఉంటుంది. మీకు కొన్ని మీకు తెలిస్తే కొన్ని మీకు తెలియదు, కొన్ని బయటకు వస్తే కొన్ని బయట అంతే. అంటే ఏ దేనికైతే వ్యూస్ ఎక్కువ వస్తాయో అదే కావాలి కదా మీకు. వ్యూస్ రాయడం అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు లాస్ట్ 1 మంత్లోనే 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ ఇంకోటి రిలీజ్ రెడీ అవుతుంది. అంటే ఇది ఫస్ట్ టైం అని కాదు, ఇంతకుముందు కూడా మీ ప్యాటర్న్ ఆఫ్ అందగాడి మూవీస్ అన్నీ కూడా ఒకటే లైక్ 1-1.5 మంత్ గ్యాప్లో రిలీజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చాయి. సో అతివృష్టి అనవృష్టి అంటారు కదా, మధ్యలో వస్తే పెద్ద గ్యాప్ వచ్చేసి లేదంటే బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంది. నేను ఆ బాపతే అంటే ఈ చాయిస్లో మీ రోల్ ఎంతవరకు ఉంటుందండి? అంటే మీరు చెప్పగలుగుతారా లేదండి ఈ మంత్లోనే ఆల్రెడీ నాతో 2 మూవీస్ వచ్చాయి, ఇది కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం అనే చాయిస్ ఉంటుందా మీకు? అంతవరకు ఉంటుంది కానీ కంప్లీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రిలీజ్ అనేది ఇప్పుడు సినిమా చేయడం వరకు బాధ్యత రిలీజ్ అనేది ఇప్పుడు ఆ డేటు ఆ చుట్టుపక్కల ఉన్న రిలీజ్లు ఇవన్నీ చూసుకొని ఫిక్స్ చేసుకొని. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అనే వ్యక్తి కోట్లు పెడతా సినిమా మీద, ఇది 10 రూపాయలు 20 రూపాయలు అయిపోదు కదా సినిమా, కోట్లు పెడతారు సినిమా మీద. సో వాళ్ళు ఒక డేట్ చూసుకొని అండ్ వాళ్ళ సెంటిమెంట్లు వాళ్ళకి ఉంటాయి అండ్ ఆ డేట్లు చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు, అన్నీ చూసుకొని ఇది పర్ఫెక్ట్ డేటు అని ఫిక్స్ అయిన తర్వాత ఈ డేట్ అనుకున్నప్పుడు లేదు నాకు ఈ డేట్ కొంచెం ఇలా ఉంది ఇది కాదు ఒక వారం పుష్ చేయండి అన్నం వరకు ఓకే, కానీ లేదు కంప్లీట్ డేట్ మార్చేయండి అంత అయితే ఇంకా ఆ స్థాయి నాకు ఇంకా లేదు. ఎన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా అంటే అది కరెక్ట్ కూడా కాదేమో. అంటే ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టింది వాళ్ళకి, ఇప్పుడు మనం వాళ్ళని డేట్ పుష్ చేసుకోమండం అనేది కరెక్ట్. మీ చాయిసెస్ వచ్చేటప్పటికి అంటే మోస్ట్లీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ప్లే చేశారు, ఫన్ రోల్స్ ప్లే చేశారు. ఈ ఫెమినైన్ ఈ భలే ఉన్నాడు అనే సినిమాకి వచ్చేటప్పుడు కొంచెం ఫెమినైన్ టచ్ ఉన్న క్యారెక్టర్, కొంచెం సెన్సిబుల్ క్యారెక్టర్. ఐల్ టెల్ యూ ది డిఫరెన్స్. ఇప్పటిదాకా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ప్లే చేశారు, ఈ సినిమాలో ఇలాంటి బాయ్ నెక్స్ట్ డోర్లో ఉంటే బాగుంటుంది అనే క్యారెక్టర్ ప్లేస్ బాగుంది. అంటే ఈ రోల్ ప్లే చేసేటప్పుడు
ఈ ఏదైతే ఫెమినైన్ టచ్ ఉందో దీన్ని కొంచెం ఓవర్డో చేస్తేనేమో నెగిటివ్ ఇది వచ్చేస్తుంది, అట్ ద సేమ్ టైం అండర్ ప్లే చేస్తేనేమో క్యారెక్టర్ సరిగ్గా పోర్ట్రే అవ్వదు. ఆ ఫియర్ ఎక్కడ ఉండిందా? హానెస్ట్లీ లేదు. థ్యాంక్స్ టు మై డైరెక్టర్, ఈ సో తన ఏంటంటే ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. నేను ఫస్ట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఈ సినిమా చేస్తాను అని చెప్పింది కూడా అందుకే ఆయన నమ్మే, మా డైరెక్టర్ నమ్మే. అంటే ఆయన ఎక్కడ కూడా మనకేంటంటే ఇలాంటివి ఒక చిన్న గీత ఉంటుంది, ఆ గీత నుంచి పైకి వెళ్ళకూడదు, కిందకి దిక్కకూడదు, ఆ గీత మీద ఉండాలి. సో ఐ వాజ్ డామ్ ష్యూర్ దట్ హీ విల్ మేక్ ష్యూర్ ఆ గీత మీదే ఉంటుంది అని చెప్పి. సో ఆయన్ని నమ్మి అండ్ హీ మేడ్ ష్యూర్. అండ్ ఆల్సో లైక్ ఈవెన్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్, హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. ఆయన చేసి చూపిస్తారు, అంటే ఫస్ట్ వాళ్ళు చేయమంటారు, మనం చేసింది ఎక్కడన్నా కొంచెం పైకి కానీ కొంచెం కింద కనిపించా నేను చేసి చూపిస్తాను, ఇలా కావాలి నాకు ఎక్స్ప్రెషన్. సో దట్ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ. ఆన్ పేపర్ ఈ కాన్సెప్ట్ అంటే ఒక ఫెమినైన్ అర్జున్న ఒక క్యారెక్టర్ అనేది ఆన్ పేపర్ వరకు ఇట్స్ ఫైన్, బట్ అది ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇది ఎక్కడైనా బిలో ద బెల్ట్ కామెడీ వెళ్ళిపోతుందేమో అన్న భయపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అగైన్ లైక్ ఐ టోల్డ్ యూ, థ్యాంక్స్ మై డైరెక్టర్, అసలు హీ ఆల్వేస్ మేడ్ షూర్ ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే అలాగే చెయ్యాలి సినిమా. అండ్ ఆల్సో సీ, మనం ఎప్పుడైనా సరే సినిమా చేసినప్పుడు మనిషిలో ఉండే సంస్కారమే రిఫ్లెక్ట్ అవుతుంది నెవర్ మేకింగ్ ఇట్. అండ్ హీఈస్ అంటే అంతకంటే ఉత్తమమైన మనిషిని మనం చూడడం చాలా కష్టం, ఆయనలో ఉండే సంస్కారం సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో రాజ్తరణ్ యాజ్ ఎ పర్సన్ చాలా జోవియల్, అంటే అందరితో ఈజీగా కలిసిపోతాడు అని చెప్పేసి. సరే ఓకే. సో చాలా జోవియల్ అండ్ ఈజీ పర్సన్ అని చెప్పేసి. సో మూవీస్కి వచ్చేటప్పటికి కూడా మీరు ఆల్మోస్ట్ ఈ కొంచెం గోదావరి స్లాంగ్లో డైలెక్ట్లోనే ఉన్న క్యారెక్టర్స్ వేసి ఒక సీరియస్ టైప్ ఆఫ్ రోల్ చేయాలని కానీ లేదంటే లేదు ఈ క్యారెక్టర్ అయితే కనుక నేను నన్ను నేను ఇంకా బాగా ప్రూవ్ చేసుకోలేదు సినిమాలు ఎవరు చూడలేదు. అంటే సీరియస్ రోల్స్ ఇన్ ద సెన్స్ లైక్ మీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అని చెప్పట్లేదు నేను, లైక్ మీరు సీరియస్గా యాక్ట్ చేసి ఉండొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ రోల్స్ మాత్రం మీ స్క్రిప్ట్స్ మాత్రం మీ దగ్గరకు వస్తుంటాయా లేదంటే మీరు ఇవే సెలెక్ట్ చేసుకుంటారా? నేను ఇలాంటి సెలెక్ట్ చేసుకుందానే కాదు, నాకు ఇప్పుడు ఏంటంటే వెన్ ఎవర్ ఐ సెలెక్ట్ స్క్రిప్ట్ అని విన్నప్పుడు ఫై నేను ఎంజాయ్ చేశాను అంటే యాజ్ అన్ ఆడియో విల్ గో విత్ ఇట్. సో అంతే తప్ప అంతకంటే వెనకాల పెద్ద ప్రాసెస్ ఇదే ఉండదు. ఓకే. సో మీ జడ్జ్మెంట్ అనేది ఒక స్క్రిప్ట్ సెలెక్షన్లో అయి ఉండొచ్చు లేదంటే ఒక క్యారెక్టరైజేషన్ స్పెసిఫిక్లో అయి ఉండొచ్చు, ఈ జడ్జ్మెంట్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేసింది మీ కెరీర్లో? తెలిసి అడుగుతున్నారా తెలియ అడుగుతున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందని అడుగుతున్నాను. జడ్జ్మెంట్ అనేది ఇట్ ప్లేస్ ద బిగ్గెస్ట్ కీ రోల్, బట్ యు నెవర్ నో. ఎందుకంటే సినిమా ఇస్ నాట్ ఏదో పెయింటింగ్ చేసినట్టు, ఇట్స్ నాట్ వన్ ఆర్ట్ కదా, ఇట్స్ 24 ఆర్ట్స్ పుట్టు కదా. సో ఎక్కడ ఏ తేడా కొట్టినా సరే ఇట్ కెన్ కంప్లీట్లీ కొలాప్స్. సో యూ నెవర్ నో. సో జడ్జ్మెంట్ ఆల్వేస్ ప్లేస్ ద బిగ్గెస్ట్ కీ రోల్ ఇన్ అంటే ఎనీ చాయిస్, బట్ యూ జస్ట్ గో విత్ యువర్ గట్. అంత మన గట్ ఫీలింగ్ బట్టి మనం వెళ్ళిపోతాం. ఓకే. మనం ఇప్పుడు నేను ఎంజాయ్ చేసాను కథ విన్నప్పుడు నాకు నమ్మకం వచ్చింది, నేను సినిమా చేశాను. అండ్ ఆబ్వియస్లీ ఏ సినిమా కూడా ఈ సినిమా ఆడదు అని తెలిసి ఎవరు చేయరు, ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోద్ది, అందరికీ నచ్చేస్తుంది, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారనే చేస్తారు. ఇప్పుడు చెప్పండి ఎక్కడన్నా సరే ఒకటి తేడా కొట్టిందంటే అంటే ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి, మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం తప్ప. అంతవరకు మన చేతిలో ఉంటుంది తప్ప, ఏ పొరపాటు జరగకపోతే అంతకంటే ఇంకేం కాదు. సో ఇప్పుడు మీతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వేరే హీరోస్ శ్రీ విష్ణు అయ్యి ఉండొచ్చు లేదంటే ప్రజెంట్ కమింగ్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలామంది దే బిల్ట్ ఎ బెటర్ కెరీర్, నేను ఎందుకు అలా చేయలేకపోయినా అనే ఒక రిగ్రెట్ ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఎప్పుడు లేదు. ఐమ్ హ్యాపీ ఫర్ ఆనెస్ట్ చేస్తున్నాయి, ఐమ్ యాక్చువల్లీ హ్యాపీ. అంటే దే బిల్ట్ ఎ బెటర్ కెరీర్ అని కదా. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ జస్ట్ దెమ్ బిల్డింగ్ ద కెరీర్, అండ్ వాళ్ళ ఎలా చెప్పాలి వాళ్ళ అండ్ ఆనెస్ట్ వర్స్ ఆనెస్ట్. ఇప్పుడు శ్రీ విష్ణు his honesty and his hard work towards his work is amazing. I inspire from that.
జలసి అంటే నేను మీన్ రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఎప్పుడన్నా అని చెప్పేసి? ఎందుకంటే ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇనిషియల్ గా ఇంకా చాలా టైం అవును బట్ రేపే పోతా అన్నాడు మాట్లాడు లేదు అలాని కాదు, అంటే ఇప్పుడు సినిమా చూపిస్తామా కుమారి 21F ఈ మూవీ డిఫరెంట్ ఇస్ ద కిక్ స్టార్ట్ దట్ ఐ గాట్ వాస్ యూజ్ కాబట్టి బట్ నో ఐ హావ్ అ లాట్ ఆఫ్ టైం టు మేక్ ఇట్ ఎందుకంటే కంపేర్ టు అదర్ హీరోస్ మీకు దొరికిన మీరు చెప్పినట్టు మీరు కిక్ స్టార్ట్ అనేది ఒక క్రేజీ లెవెల్కి వెళ్తుంది. అంటే రాజ్ తరుణ్ అనే హీరో ఇండస్ట్రీలోకి వచ్చాడు అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్ అనమాట. అది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అన్ని బ్లాక్ బాస్టర్సే, అన్ని పెద్ద పెద్ద హిట్లే. సో ఆ రేంజ్ ఒక సక్సెస్ చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కొంచెం ఈ కెరీర్ కొంచెం డౌన్ఫాల్ అవ్వడం కానీ లేదంటే ఈ బ్రేక్స్ రావడం కానీ దాని ఆ విషయంలో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారని అడుగుతున్నా. అరే రిగ్రెట్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ హావ్ డన్. ఏదో స్టేట్మెంట్లో చెప్పడం కాదు, నిజంగానే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ హావ్ డన్. చేసిన ప్రతి సినిమా కూడా విపరీతంగా నచ్చి విపరీతంగా ప్రేమే చేశాను నేను. సో నాకు అది ఆ సినిమాలు ఆడేయా లేదా అనేది, ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, ఐ జస్ట్ బీన్ అన్ యాక్టర్, అంటే వెళ్ళినా యాక్ట్ చేసానా వచ్చానా లేట్లీ బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, లెట్స్ నాట్ గో దేర్. బట్ దట్ వాజ్ ఓన్లీ రిగ్రెట్ ఐ హావ్, బట్ నాట్ అబౌట్ ద ఫిల్మ్స్ దట్ ఐ డన్ ఆర్ ద స్క్రిప్ట్స్ దట్ ఐ హావ్ చోజన్. ఒకనొక స్టేజ్లో సెకండ్ హీరోకి పరిమితం చేయడం కానీ లేదంటే ఈ గెస్ట్ రోల్స్కి ఎక్కువ మిమ్మల్ని సినిమాలో కనిపించడం వల్ల కానీ అది ఎంతవరకు మీ ఎంతవరకు మీ జడ్జ్మెంట్? కొన్ని కంపల్సరీ చేయాల్సి వచ్చినాయి అన్ని ఈ నో కదా, అంటే నాకు తెలిసిన మీరు చెప్తే బాగుంటుంది. కెమెరా లేకుండా అడిగితే మాట్లాడుతుంది. తన ప్రీవియస్ ఫిల్మ్ ఇంత బాగుంది కదా, ఈ నెక్స్ట్ సినిమా ఇమీడియట్గా ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది? లేదంటే అసలు ఈ సినిమాలో క్యామియో చేయాల్సిన అవసరం ఉంది అతనికి అన్నట్లుగా కొన్ని అనిపించాయి, అంటే నాకు పర్సనల్గా అనిపించింది. అసలు ఫోర్స్డ్ క్యామియోస్ ఎన్ని చేశారు మీరు? నీ సినిమాలు చెప్పకండి, అట్లీస్ట్ నెంబర్ చెప్పండి. ఫోర్స్డ్ క్యామియోస్ ఒకటే చేశారు, ఒకటే చేశారు. రాజ్ తరుణ్ యాజ్ అన్ యాక్టర్, మీరు ఎంఆర్ ప్రొడక్షన్స్ నుంచి ఒక షార్ట్ ఫిల్మ్స్ రేంజ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్, ఈ ఇన్ ఇయర్స్ ఆఫ్ లెర్నింగ్స్లో మీకున్న బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే అది మూవీ అయి ఉండొచ్చు, లేదంటే ఒక పర్సనల్ బాండింగ్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ త్రూ ఎనీ పర్సన్ అయి ఉండొచ్చు. డోంట్ బి ఎన్ ఇంట్రోవర్ట్, ఇట్ డజంట్ సూట్. సెట్ అవుదా? అసలు సెట్ అవుదు అన్లెస్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్. ఇట్ వోంట్. ఓకే, అంటే మరీ షార్ప్ ఆన్సర్ చేస్తున్నానండి. లేదు, కూర్చొని అడగడానికి కూడా 1 మినిట్ అవ్వ చేస్తున్నా. షార్ప్ ఆన్సర్స్ అని కాదు కానీ, అంటే కంప్లీట్ ఓపెన్ అప్ ఆన్సర్ చేయట్లేదని తెలిపిస్తుంది. నిజమే చెప్పాను నేను, అందులో అబద్ధం ఉంది. ఆ ఒక్క క్వశ్చన్కి తప్ప మిగతా నేను స్ట్రైట్గా చెప్పా కదా. ఓకే, సో కంప్లీట్ ఓపెన్ అప్ బట్టలు అయిపోయినా. కమింగ్ బ్యాక్ టు భలే ఉన్నాడు, మనం ముందే చెప్పారు ఈ ఫెమినైన్ క్యారెక్టర్ కొంచెం ప్లే చేయడం. సో వెన్ ఐ వాస్ టాకింగ్ విత్ ద డైరెక్టర్, సో తను ఏం చెప్పారంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎప్పుడు కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను చేసే పని, అంటే ఇప్పుడు ఒకవేళ ఒక క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఇంట్లో ముగ్గేయడం అనే క్యారెక్టర్ తన వరకు చూస్తే అది ఇంట్లో హెల్ప్ చేస్తున్నట్టు, అట్ ద సేమ్ టైం పక్కింటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం వీడేంటో అడగ పనులు చేస్తున్నాను అన్నట్లుగా అనుకుంటారు. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ప్లే చేసినప్పుడు కానీ లేదంటే ఈ టైప్ ఆఫ్ జడ్జ్మెంటల్ ఎదర్ ఫ్రమ్ ద సొసైటీ లేదంటే ఎదర్ ఫ్రమ్ ఎనీ థర్డ్ పర్సన్ నుంచి తీసుకుంటున్నప్పుడు కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అసలు? సో ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నా క్యారెక్టర్ ఎక్కడ కూడా ఈవెన్ హీ నెరేటెడ్ టు మీ, మొత్తం స్క్రిప్ట్ రాసుకుని నాకు నెరేట్ చేసినప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఫెమినిజం అనేది, అంటే ఒక సరదా సరదాగా అక్కడక్కడ ఉంటుంది తప్ప యాక్చువల్లీ క్యారెక్టరైజేషన్లో కానీ ఎక్కడే ఉండదు. ఓకే, సి దిస్ ఇస్ అ గై హూ గ్రూ అప్ ఇన్ ఎ సింగిల్ మదర్, వంట చేస్తాడు, నాకు వంట బాగొచ్చు, నేను వంట చాలా బాగా చేస్తాను, అంత మాత్రం అది ఫెమినిజం కదా, వంట అందరూ చేస్తారు. ఇప్పుడు ముగ్గేయడం కూడా అది ఫెమినిజం అంటే ఐ లైక్ ఆబ్జెక్టిఫైయింగ్, ఐ ఆబ్జెక్టిఫైయింగ్ లేదు ట్రైలర్ బట్టి చెప్తున్నాను నేను. అదే అంటే సో అలా ఏం కాదు, సూపర్ ముగ్గేస్తే నాకు ముగ్గేయడం రాదు, నిజంగా రాదు, బట్ సినిమా కోసం కొంచెం నేర్చుకుని ట్రై చేశాను. ఇప్పుడు చీరకట్ట సినిమా కోసం నేర్చుకున్నాను, బట్ అలా అని చెప్పి అది ఏదో ఫెమినైన్ ఇది ఉంటుందో లోపలని కాదు కదా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ శారీ డ్రైపర్స్ అవుట్ దేర్,
సో బాడీ లాంగ్వేజ్లో కానీ ఇది కానీ అది కానీ అక్కడే అలా మామూలుగానే ఉంటాడు. ఓకే, హీ జస్ట్ డస్ దీస్ థింగ్స్ అంతే. దానివల్ల పక్క వాళ్ళ పర్సెప్షను మీలాంటి వాళ్ళు చూసి అబ్జెక్టిఫై చేసేవాళ్ళు చూసి అనుకోవడం తప్ప. థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్. సో అంతే, మామూలుగా చూసేవాళ్ళంటే పొద్దులేసి ముగ్గేస్తున్నాడు, వంట చేస్తున్నాడు, క్యారేజ్ కడుతున్నాడు, వేస్తున్నాడు, సారీలు కడుతున్నాడు అంటే ఆబ్వియస్లీ అనుకుంటారు కదా. అండ్ చేసే అంటే మనిషి అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. సో ఏంటంటే చూసేసరికి అలా అనుకుంటారు, ఆబ్వియస్ చాలా ఈజీ, చాలా ఈజీగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. విటీవీ గణేష్ క్యారెక్టరైజేషన్ కూడా ఆయనతో చేసేటప్పుడు, ఇప్పుడు ఆయనతో డైలాగ్ ఉంది, ఇప్పుడు నేను డైలాగ్ చెప్పిన తర్వాత డైలాగ్ చెప్తాను. ఇట్లానే ఖచ్చితంగా అంటే మిగతాలందరూ బయట ఉన్నారు సార్, లోపలైతే ఖచ్చితంగా 40 మంది అయితే ఖచ్చితంగా ఉంటారు అక్కడ. ఇప్పుడు నా మేకప్ మ్యాన్లు, ఆయన మేకప్ మ్యాన్లు, తర్వాత లైట్ మ్యాన్లు, వీళ్ళు వాళ్ళకి 40 మంది ప్రొడక్షన్ వాళ్ళందరూ బయటకు పంపించేసినా సరే క్లబ్స్ అయిపోతుంది, 40 మంది ఖచ్చితంగా ఉంటారు. ఆయన డైలాగ్ చెప్పగానే నవ్వేశారు అందరూ కూడా. ఆయన నెక్స్ట్ లెవెల్ అసలు విటీవీ గణేషన్. ఆయన వాయిస్ కన్నా పిక్లారిటీ ఎక్కువ నవ్వించేస్తుంది అసలు. ఆయన పేరు విటీవీ గణేషన్ గారిని ఎందుకు వచ్చింది, విటీవీ గణేషన్ గారిని ఎందుకు వచ్చింది చెప్పారు? ఆయన ఫస్ట్ ఫిలిం విటీవీ వినేదండి వారు, అక్కడి నుంచి ఆయనకి వచ్చిందా. బట్ అమేజింగ్ యాక్టర్. అండ్ ఆయన ఏంటంటే హీ ఆల్సో హీ క్రాక్స్ ఎ జోక్ విత్ ఎ వెరీ స్ట్రైట్ ఫేస్. అవును, చాలా అంటే నార్మల్ ఒక్క సెకండ్ అంటే కెమెరా ముందు ఓకే, కెమెరా వెనకాల కూడా ఇఫ్ హీ ఆయన సార్కాజం కూడా హీ డస్ ఇట్ ఇన్ వెరీ స్ట్రైట్ ఫేస్. ఒక్క సెకండ్ ఆలోచించాలి, ఏం జోకేశారా నిజంగా. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు. విటీవీ గణేష్ లాంటి ఒక కామెడియన్ యాక్టర్తో పాటు అభిరామి గారు ఉన్నారు ఈ మూవీలో. అభిరామి గారు ఐఎమ్ టెలింగ్ యూ సిన్స్ ద ఫస్ట్ డే హాడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. షీస్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్ట్రెస్ ఎవర్. లైక్ ఆవిడ ప్రీ క్లైమాక్స్లోని ఒక సీన్ ఉంటుంది, ఆవిడకి డైలాగ్ కూడా ఉండదు, జస్ట్ ఆవిడ ఏడుస్తారు అంతే. అది చూస్తే ఎంత రేపు అండ్ ఆవిడతో ర్యాపో కూడా ఎంత ఈజీగా డెవలప్ అయిపోయిందండి. షీస్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ అంటే చాలా సరదాగా ఉంటారు, ఇమ్మీడియట్గా కలిసిపోతుంది. సో వర్క్ చేస్తున్న సేపు కూడా ఆడ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్. సో ఈ భలే ఉన్నాడు అనే మూవీ తర్వాత ఆడియన్స్ రిసెప్షన్ బేస్ చేసుకొని మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ అనేవి కొంచెం సెన్సిబుల్గా మారే అవకాశం ఉందా? అలా అయితే ఇప్పుడు మారుతుంది అంటే అప్పుడు అప్పుడు పాయింట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అని కాదు. ఐల్ బి ఆనెస్ట్, వెన్ దీస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు యూ విల్ నాట్ యూస్ దట్, యూ విల్ నాట్ పర్సెప్షన్ అనేది డజంట్ డిపెండ్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. ఇప్పుడు నేను ఏ థాట్ స్పేస్లో ఉన్నాను అనే దాని మీద డిపెండ్ అయ్యాను. నవ్ ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ అ వెరీ బెటర్ థింకింగ్ స్పేస్ అండ్ ఐఎమ్ షూర్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద సెలెక్షన్ ఆఫ్ మై స్క్రిప్ట్స్. సో మీరు చాలామంది కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశారు, రైట్ ఫ్రమ్ కెరియర్ స్టార్టింగ్, అంటే కెరీర్ స్టార్ట్ చేసిందో కొత్త డైరెక్టర్తో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలామంది కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో ఇన్నాళ్ళు మీ ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఆల్రెడీ ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉండడం వల్ల ఫిల్మ్ మేకింగ్ పట్ల కానీ లేదంటే ఒక క్యారెక్టరైజేషన్ పట్ల కానీ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది ఆబ్వియస్గా కొత్త డైరెక్టర్స్. సో మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉంటాయి ఒక ఫిల్మ్ మేకింగ్లో, అంటే ఆన్ ద షూటింగ్ స్పాట్? అంటే యాజ్ అన్ యాక్టర్ ఇంప్రొవైజేషన్స్ అంటే ఇప్పుడు డైలాగ్స్లో చిన్న చిన్నవి ఇంప్రొవైజేషన్స్, అంటే ఎస్పెషలీ ఇన్ కామెడీ, వెన్ యూఆర్ డూయింగ్ కామెడీ అప్పుడు ఏంటంటే ఇప్పుడు మిగతా యాక్టర్స్ టైమింగ్ అక్కడ చిన్న చిన్న ఇంప్రొవైజేషన్ ఉంటాయి, కానీ ప్రాపర్ ఇందాక చెప్పినట్టు దాట్ ఈస్ వాట్ ఐ రిగ్రెట్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఇన్వాల్వ్ మోర్ ఇన్ దట్ బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అవన్నీ పక్కన పెట్టేస్తే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఇన్వాల్వ్ మోర్ ఇన్ దట్. నౌ ఐ కెన్, నౌ ఇట్స్ డిఫరెంట్. బట్ యా, అంటే అది కూడా ఏంటంటే ఐ ఒక ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఇన్వాల్వ్ అయితే ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ ఆర్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. షూటింగ్ అప్పుడు వాట్ ఎవర్ ద డైరెక్టర్ సేస్ యూ హావ్ టు డూ. ఓకే, షూటింగ్ అవుతున్నంతసేపు కూడా పొర్రపాటుని కూడా ఒక్క క్వశ్చన్ అడగను. ఇది కామెడీ సీన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ముగ్గురు నలుగురు యాక్టర్స్ ఉంటాం, సో ఆ టైమింగ్కి దానికి ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుందా అలా చెప్తే బాగుంటుందా చిన్న చిన్న ఇంప్రొవైజేషన్ తప్ప ఇంకేవి.
సో స్క్రిప్ట్ విషయం అసలు మేము ఇన్వాల్వ్మెంట్ ఆన్ ద సెట్స్ అయితే నథింగ్ ఆన్ ద సెట్స్ ఇంపాసిబుల్ సో బట్ ప్రీ ప్రొడక్షన్ మీ ఐడియాస్ చెప్తారు లేదు ఇది డెవలప్మెంట్ అలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పేవాడినే తర్వాత మెంటల్ స్పేస్ దొరకలేదు నాకు నౌ ఐ హావ్ ఇట్ ఓకే సో రాజ్ తరుణ్ అనేవాడిని ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు ఎవరైనా ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ అంటే హౌ యాక్సెసిబుల్ హీఈస్ రాజ్ తరుణ్ 504@gmail.com యూ కెన్ మెయిల్ మీ ఎనీ టైమ్ సో మీరు నిజంగా చదువుతారా అక్కడ దానికి వచ్చే స్క్రిప్ట్స్ కానీ మెయిల్స్ కానీ అన్నీ కూడా రెస్పాండ్ అవ్వకపోతే చదవలేదు అనుకోద్దు బట్ ఐ డూ రీడ్ ఐ రీడ్ అ లాట్ ఎనీథింగ్ గివ్ మీ అ పీస్ ఆఫ్ పేపర్ ఐ విల్ జస్ట్ స్టార్ట్ రీడింగ్ ఎనీథింగ్ ఐ విల్ రీడ్ నేను ఐ రీడ్ అ లాట్ సో అట్లా మెయిల్కి ఎవరైనా స్క్రిప్ట్ లేదంటే పిచ్చి లెక్క పంపించి మీరు ఓకే ఇమీడియట్గా వెంటనే కాంటాక్ట్ అవుతుంది ప్రీవియస్గా ఏమైనా ఉన్నాయి అలా చేసినాయి అట్లా ఒక్కటి చేసి డెంట్ వర్క్అవుట్ తర్వాత బికాస్ ద ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా ఒకటి అలవాటి ఒకటి రాస్తారని జస్ట్ మెయిల్ ఐడి అవే అనమాట అభ్యాసం మెయిల్ ఐడి అవే ఇంటర్వ్యూలు చెప్తున్నా కదా RAJTARUN504@gmail.com సో ఎవరన్నా రాస్తారనికి స్క్రిప్ట్స్ అని చెప్పాలనుకుంటే కనుక మెయిల్ ఐడికి మెయిల్ చేయండి కంపల్సరీ ఓకే రాస్తారని అనే వ్యక్తి ఒక డైరెక్టర్స్ హీరో లైక్ హీ నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద స్క్రిప్ట్స్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అంటే హీ నెవర్ డిమాండ్స్ హయ్యర్ రెమ్యునరేషన్స్ అని చెప్పేసి ఒక ప్రాపర్ ఇమేజ్ అయితే బిల్డ్ చేసుకున్నారు ఇప్పటిదాకా ఏం సరే హయ్యర్ హయ్యర్ రెమ్యునరేషన్ వినబడలా ఓకే సో ఇమేజ్ అయితే బిల్డ్ చేసుకున్నారు బట్ ఈ ఇమేజ్ బిల్డింగ్లో ఎక్కడన్నా అరే నాకు ఈ సినిమాకి రావాల్సిన రెమ్యునరేషన్ కంటే కూడా తక్కువ తీసుకుంటున్నాను లేదంటే ఇన్ని మూవీస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కూడా ఐఎమ్ స్టిల్ స్టక్ ఎట్ సమ్వేర్ అన్నట్లు ఎప్పుడైనా అనిపించింది ఐ లైక్ ట్రావెలింగ్ బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ లైక్ బ్యాక్ ప్యాకింగ్ సో ఈవెన్ వన్ ఆస్ బ్యాక్ ప్యాకింగ్ పెద్ద గచ్చిలో ఉన్నాను నాకు ఎందుకంటే ఐ డోంట్ నేను ఇది వెళ్ళి 5-star హోటల్ ఐ స్టే ఇన్ హాస్టల్స్ అలా తిరుగుతూ ఉంటాయి నాకు సరిపోతాయి ఐఎమ్ గుడ్ ఐఎమ్ ఫైన్ సో హ్యాపీ విత్ వాట్ యు హావ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హావ్ ఓకే సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమన్నా అని అంటా అంతే నేను చాలా ఎక్కువ చాట్ చేస్తాను చాలా ఎక్కువ చాలా ఎక్కువ చాట్ చేస్తాను నేను అండ్ మళ్ళీ సర్లీడికి సరిపోద్ది కదా ఓకే సో ప్రజెంట్ రాస్తారండి నా దగ్గర ఉన్న మూవీస్ ఏంటి నా దగ్గర అయితే లేవంటే నేను చేస్తాను అయితే ఉన్నాయి మీరు చేస్తున్న మూవీస్ ఏంటి కూర్మన ఐకన సినిమా చేస్తున్నా మొత్తం ఇట్స్ అ సోషల్ ఫ్యాంటసీ అది నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఒక క్రైమ్ కామెడీ చేస్తున్నా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయాలి అది అక్టోబర్ నవంబర్కి రిలీజ్ చేద్దాం అని డిసైడ్ అనుకుంటున్నాను ఇంకా ఓకే సో అండ్ భలే ఉన్నాడే సెప్టెంబర్ 13th సో బేసిక్గా కొన్ని ఫ్యాక్ట్ చెక్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఓకే ఎందుకంటే రాజస్థాన్ మీద చాలా రూమర్స్ ఉన్నాయి అసలు ఆయన నుంచి అసలు ఆన్సర్ తీసుకున్నాము దాని ఇంతకు ముందు రూమర్స్ అంటే ఏంటి అనండి ఓకే మీ ఓపిక నా ఓపిక సో ఈ ఫ్యాక్ట్ చెక్లో ఏంటంటే ఫస్ట్ రాజస్థాన్ రెమ్యునరేషన్గా నిజంగా 3 crore తీసుకుంటాడా ఇస్తే తీసుకుంటే ఎందుకు తీసుకుంటాడు 3 and 5 తీసుకుంటాడు నేను బట్ నిజంగా రాజస్థాన్ అంత చార్జ్ చేస్తాను ఇంపాసిబుల్ లేదు ఎప్పటిదాకా కెరియర్లో ఎప్పుడు తీసుకుంటాడు ఓకే సో రాజస్థాన్ హెబ్బ పటేల్తో లివింగ్ రిలేషన్లో ఉండేవాడు అని చెప్పేసి ఒక చాలా రూమర్ నడిచింది అది నిజమా రిలేషన్షిప్ అంటే నవ్వుకునే వాళ్ళమే ఇప్పుడు దానికి ముందు లివిన్ కూడా యాడ్ చేశారు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈ మధ్య అయితే టచ్ విత్ నేను మీది ఒక చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేశారు సో అందువల్ల రూమర్స్ వచ్చినట్టున్నాయి అయి ఉండొచ్చు ఓకే అండ్ రాజ్ తరుణ్ ఎక్కువ స్క్రిప్ట్లో వెళ్ళి పెట్టేస్తాడని చెప్పేసి అంటారు పెట్టుంటే బాగుండేది మనకు నాకు అనిపిస్తుంది ఓకే అండ్ రాజ్ తరుణ్ రెమ్యునరేషన్ కంప్లీట్ అవ్వకపోతే డబ్బింగ్ చెప్పడని చెప్పి అంటారు ట్రాకర్ కార్డు చూస్తే అర్థం అవుద్ది ఓకే నేను ఇంకా జీప్ కంపెస్ ఎందుకు వాడుకుంటున్నా ఆ జీప్ కంపెస్ నేను వాడట్లేదు సో రాజస్థాన్ దగ్గర ఇంతకుముందు ఎక్కువ కుక్కలు ఉండేవి ఇప్పుడు తగ్గిస్తాడు అని చెప్పి అంటారు ఎందుకు చాలా ఎక్కువ డాగ్స్ ఉండేవి మీరు కూడా చాలా ప్రౌడ్గా చెప్పుకున్నారు లైక్ ఐ హావ్ 12 dogs 13 dogs ఓకే సో ఇది జస్ట్ ఓకే సో భలే ఉన్నాడే గురించి
ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భలే ఉన్నాడే, బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఇప్పుడు ట్రైలర్లో చూసినట్టు ఎక్కడ అంటే చూస్తే పొరపాటు అనుకోండి, అక్కడ గీత ఆడేస్తారేమో, చిన్న అడల్ట్ కామెడీ ఉంటుందేమో, అలా అస్సలు ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడగలిగారు ఉంటుంది. హ్యాపీగా చూసి 2.5 గంటలు ప్రశాంతంగా ఎంజాయ్ చేసి సినిమా. సో ఖచ్చితంగా సెప్టెంబర్13 మా భలే ఉన్నాడు సినిమా థియేటర్కి వచ్చి మాత్రం చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఓటీటీలో ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూడొచ్చు, బట్ ఒక కామెడీ సినిమా అనేది కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఒక ఎమోషన్ కానీ మనం ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అంట. ఒక 100-200 మందితో కలిసి ఒక థియేటర్లో కూర్చొని సినిమా చూసినప్పుడు లైట్లన్నీ ఆగిపోయిన తర్వాత మన చుట్టూ ఒక ప్రపంచం ఉందని మర్చిపోయి అందరితో కలిసి అదే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆల్వేస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో మా బలేవనాడ సినిమా థియేటర్లో చూడండి సెప్టెంబర్13, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే సినిమా. ఆల్ ది బెస్ట్ ఫర్ బలే. థ్యాంక్ యూ వెరీ మచ్. సెప్టెంబర్ 13 నేను కూడా చూస్తాను పక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.